నా సాక్ష్యం ఏంటంటే మరి వివాహమై మా మరదలకి 2 సంవత్సరాలు అవుతుంది. హాస్పిటల్కి వెళ్తే నీటి పొడుగులు ఉన్నాయని చెప్పారు. మా చిన్నత్త గారు ఇక్కడ వట్లూరులో ప్రార్థన పెడుతున్నారు ఉష, మరి తీసుకుని రమ్మని చెప్పిందండి. జూన్ నెలలో వచ్చామండి. జూన్ నెల వచ్చిన 2 నెలలకి కన్సీవ్ అయిందండి, పాజిటివ్ అని వచ్చింది. పాజిటివ్ అని వస్తే 3వ నెల వచ్చేసరికి బ్లీడింగ్ అయిందండి. అప్పుడు నేను అన్నమ్మ నువ్వు వెళ్ళి డాక్టర్ అమ్మగారితో చూపించుకుని నేను అయ్యగారితో వెళ్ళి ప్రార్థన చేయించుకుంటాను అన్నాను. అయ్యగారికి వచ్చి చెప్పాను, అయ్యగారండి ఇలా మరి మీరు ప్రార్థన చేస్తే మా మరదల ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయిందండి, మరి బ్లీడింగ్ అవుతుందంటే అమ్మ ఇదిగో ఈ పండు తీసుకెళ్ళి ఆమెకి ఇవ్వు అని చెప్పారండి. అయ్యగారితో ప్రార్థన చేపించి ఇంటికి రాగానే హాస్పిటల్కి వెళ్ళిపోయి తైలాభిషేకం తీసుకుని పొట్ట నిండా రాసేసి ఆ పండు ఇచ్చినప్పుడు ఆమె తిందండి. తిన్నప్పుడు 9 నెలల దేవుడు ఎంతగానో రెక్కల చాటును భద్రపరిచి క్షేమం గుంచాడండి. మరి 9 నెలల చూపించుకోవడానికి మరి వెళ్ళినప్పుడు అమ్మ లోపల బేబీకి గాలి అందట్లేదు, త్వరగా ఆపరేషన్ చేసి బిడ్డను తీసేయాలన్నారు. అప్పుడు నేను అనుకున్న, ప్రభువా ఇది నువ్వు ఇచ్చిన గర్భఫలమే కాబట్టి నేను వెళ్ళేసరికి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని అనుకున్నప్పుడు మరి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నాడండి, చక్కటి కుమారుణ్ణిచ్చాడు. అందుకే దేవునికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నామండి. ఇదే మా సాక్ష్యం.